కోతికి కొండ ముచ్చుకు పడనే వాడదు కదా. కానీ ఒక కొండ ముచ్చు కోతితో మాట్లాడుతుంది. అసలు ఏం మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడుతుంది, నవ్వుకుంటా మాట్లాడుతుందా, కోపంగా మాట్లాడుతుందా, చూద్దాం పరి. ఏ కోతి, నేను కొండ ముచ్చుని, వచ్చేసినాయి కానీ పని పడతా. నువ్వు తెలంగాణ కోతి వాట కదా, నిర్మలంలో నాగమాగం చేస్తున్నావట బిడ్డ. హాయ్, వాళ్ళకు సుఖాలు అనేటివి లేకుండా చేస్తున్నావని తెలిసింది. నిర్మల్ మున్సిపాలిటీ ఆఫీసర్లకు నా లెక్కనే మస్తు తెలివినట్టుంది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, కోతి దగ్గరికి కొండ ముచ్చునే పంపాలి అని ఎవరో ఇలా చెప్పినరట. అందుకే రాజమండ్రికి వెళ్ళి నా అసంటి ఐదుగురిని పట్టుకొచ్చిర్రు. ఇక నీ పని అయిపోయింది. మా మూతులు కర్రెగుండొచ్చు, నీకన్నా బక్కగుండొచ్చు, కానీ మీకన్నా మాకే ఎక్కువ బలం ఉన్నది. ఇక చూసుకుందాం అన్నా, ఇల్లు మీదకి ఎక్కినవా? ఓ పటేలా, నన్ను గల్లీలకెళ్ళి అడదికి వట్టకపో. నీ పోరానికి నా వాడేదు, కోతిని వాడదామంటే గొలుస్తోని కచ్చింది కదా నా మెడకు, ఎటు పోకుండా. అయినా కోతి సంగతి చూడవలసిందే, కాసుకోనా వాసుకోడిగామా. వచ్చి నీ కోతి అంటే ఒకటే కోతి అనుకున్న మొత్తం బ్యాచ్ బ్యాచ్నే దింపిన అయింది. అయినా ఇచ్చిపెట్టేది లేదు. కమాన్ గాయ్స్, కోతల మీద వడుండ్రి. అమ్మయ్యా పారిపోయినాయి. ఏమే పెద్ద మనిషి, కొండ ముచ్చులు మీ ఊళ్ళోకి రానప్పుడు ఎట్లుండే, వచ్చినాక ఎట్లున్నాయి? కోతులు మీద పడి కరిచి గాయపరిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 5 కొండ ముచ్చులను తీసుకురావడం జరిగింది. ఇది సంతోషదాయకమైన పరిణామం. కొండ ముచ్చుల కోతుల బాధతో పోలిస్తే ఇది చాలా చౌకగా చీపుగా అయ్యే ఖర్చు కాబట్టి మేము మార్గం ఎంచుకోవడం జరిగింది. శబాష్ బిడ్డ, మీరు ఊరు విడిచిపెట్టేదాకా నిర్మల్లోనే ఉంటాం, రాజమండ్రి పోము. మమ్మల్ని మేపేటందుకు నిర్మల్ మున్సిపాలిటీ వాళ్ళు కూడా తయారై ఉన్నారట. ఏమనుకుంటారో, మళ్ళా కూడా ఇటంకాలు వచ్చారు.